నిమజ్జనానికి వచ్చే విగ్రహాలను అడ్డుకొని వేరే విధంగా వేరే రూట్లకు మలిపి వినాయక సాగరంలో నిమజ్జనం చేయకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు హిందూ సాంప్రదాయం మీద గణపతి ఉత్సవాల మీద వీళ్ళు అణచివేత ధోరణి చేస్తున్న తీరు హిందూ సమాజం హర్షించదు, హిందూ సమాజం గమనిస్తుంది. ఇలా ఈ ప్రభుత్వం ఒక వర్గానికి పెద్దపీట వేస్తూ మెజార్టీ ఉన్న హిందూ వర్గాన్ని అణగదొక్కాలని చూస్తుంది. ఇది హిందూ వర్గం సహకరించదు. దీనిపై చర్య తీసుకోవడానికి రాబోయే ఎలక్షన్లో హిందూ వర్గం అంతా ఈ హిందూ వ్యతిరేక ప్రభుత్వానికి ఓట్లతో బుద్ధి చెప్తుంది. మొన్న చూశాం మునావర్ అలీ, మునావర్ ఫరూఖీ అనే షోకు ఖాళీ సీట్లకు కూడా ఒక కానిస్టేబుల్ని పెట్టి 5,000 మంది పోలీసులతో బందోబస్తు పెట్టి ఒక వర్గానికి ఎలా మద్దతు ఇచ్చింది? దేశం కోసం, ధర్మం కోసం, సంస్కృతి సాంప్రదాయాల కోసం, హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న డాక్టర్ భగవంతరావు గారిని మరియు రామరాజు గారిని, ఇటువంటి వారిని అడ్డగోలుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో బంధించి ఇప్పుడు వారు నిరాహార దీక్ష కూర్చున్నారు. ఈ వినాయక సాగరంలో నిమజ్జనం జరిగే వరకు, నిమజ్జనం ఏర్పాట్లు జరిపే వరకు వారు నిరాహార దీక్ష విరమించరు. ఈ రాస్తారోకోలు కూడా అందుకే. ఇంకొక విషయం, ప్రభుత్వము పర్యావరణానికి అనుకూలంగా మట్టి వినాయకులను తయారు చేసి నిమజ్జనం చేయమని చెప్తుంది. దూల్పేటలో ఎంతోమంది వినాయకులు బొమ్మలు తయారు చేసే వృత్తి మీద బతుకుతున్నారు. వారికి ఏమైనా స్కీములు ఇచ్చి వారికి లబ్ధి చేకూర్చి వాళ్ళ జీవనోపాధికి ఉపకరించేటట్టు చేస్తుందా? చేయకుండా ఏదైతే రంజాన్ పండుగలప్పుడు వాళ్లకు బియ్యము, ఉప్పు, పప్పు, నూనెలు, బట్టలు అన్నీ ఎట్లయితే సప్లై చేసి ఒక వర్గానికి సహకరిస్తుంది, మేము వద్దనం. కానీ మెజార్టీ ఉన్న హిందూ వర్గానికి ఈ అణచివేసే ధోరణి, ఈ పండుగలప్పుడు ఇబ్బంది పెట్టే ధోరణి, తర్వాత సంస్కృతి సాంప్రదాయాలను కాలరాచే ధోరణి మంచిది కాదు. తెలంగాణ ప్రభుత్వం వారు ప్రజల ఓట్లతోని ఎన్నుకోబడిన వారు, కానీ వారు ప్రవర్తిస్తున్న తీరు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.